హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్లో లోటుపాట్ల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక సిస్టరు అన్నయ్య, నేను ఎంత స్టిచ్ చేసినా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు, డాట్స్లలో నాకు తేడా వస్తుంది, లేకపోతే సైడ్ జాయింట్లలో నాకు తేడా వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈరోజు వచ్చేసి మీకున్న ప్రాబ్లం అనేది దూరం చేసుకుంటూ మొత్తం కరెక్ట్గా నేను ఎక్కడెక్కడ ఏది పెట్టాలి, ఎలా పెట్టాలి అనే దాని గురించి నేను వివరంగా మీకు చెప్పుకుంటూ నేను స్టిచ్ చేస్తూ ఉంటాను. మీరు ఒకసారి ఫ్రంట్ పార్ట్ వివరంగా చూడండి, ఓకేనా? అయితే దీనికంటే ముందు నేను ఏం చేశానంటే, కటింగ్ చేసేటప్పుడు కొంచెం ఫ్రంట్ పార్ట్ కొంచెం పైకని కట్ చేశాను. ఎందుకంటే ఇక్కడ స్పేస్లో మీకు ఎక్కువగా మనకి లూజ్ అనేది వస్తూ ఉంటుంది. చంక కింద భాగంలో లూజ్ ఎందుకు వస్తుందంటే ఈ స్పేస్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దాని గురించి నేనేం చేశానంటే, ఒక హాఫ్ ఇంచ్ మంది అంటే హాఫ్ ఇంచ్ కంటే తక్కువ, హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ లైట్గా ఇలా నేను షేప్ తీసేటప్పుడు కొంచెం పైకి చేసేసాను, ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ అండ్ ఒరిజినల్ ముడతలు రాకుండా చక్కగా మనం ఎర్జికి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ ఎర్జి కుట్టు వేయడం మనకి రాకపోయినా కూడా ఏమవుతుందంటే, మనకి ఖచ్చితంగా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ సెట్ కాదనమాట. ఎర్జి కుట్టు పర్ఫెక్ట్గా వేసుకోవాలి, ప్లస్ క్రాస్ టు క్రాస్ పట్టాలన్నమాట. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, క్లాత్ సరిపోక ఇక్కడ సరిపోయినా అక్కడ సరిపోయినా కూడా ఏం చేస్తారు, గుంజుతూ ఉంటారు. గుంజడం వల్ల కూడా ఏమవుతుంది, ముడతలు వస్తూ ఉంటుంది. అలా గుంజకుండా పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా వేసుకోవాలి. ఎందుకని నేను ఏం చేస్తానంటే, ఒరిజినల్ క్లాత్ ఎప్పటికైనా కొంచెం ఎగస్ట్రా పెట్టి కట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఈ క్లాస్ మీద క్లాత్ అనేది కొంచెం సాగుతూ ఉంటుంది, అప్పుడు క్లాత్ అడ్జస్ట్మెంట్ కాక మనకి పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, తేడాలు అనేవి వస్తూ ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి మనం ఏం చేద్దామంటే, ఎర్జ్కి ఇలా నిముడుకుంటూ చాలా జాగ్రత్తగా ఇలా నిముడుకుంటూ ఒక చేయిని దీని మీద పెట్టేసి, ఇక మనకి అటు ఇటు కదలకుండా లైనింగ్ జారకుండా కరెక్ట్గా ఇలా పెట్టేసి స్ట్రైట్గా మనం ఇలా కుట్టు అనేది వేసేయాలి. చూడండి, ఇలా ఎర్జ్కి కుట్టు వేసేద్దాం. చూడండి, నేను ఇంత కరెక్ట్గా నేను ఇంత ఎగస్ట్రా పెట్టినా కూడా మనకి ఈ యొక్క షోల్డర్ అనేది ఇటు జరిగిపోయింది. ఇక్కడ క్లాత్ లేదు, మనకి ఇక్కడ ఉంది. అదేంటి అంటే, మనం క్రాస్ మీద పైది తీస్తుంటాము, లోనది సరిగ్గా క్రాస్ వేయకపోవడం వల్ల మనకేమవుతుందంటే అలా జరుగుతుంది. అందుకని నేను కరెక్ట్ క్రాస్ చూసుకుంటూ కొద్దిగా అటు ఇటు జరిగినా కూడా నేను పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా మీకు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను, ఓకేనా? ఇలా మనం చకచక ఈ యొక్క కుట్లు అనేది వేసేద్దాం. చూడండి, ఎర్జ్కి అంటే మనం మళ్ళీ ఖర్చు కోసం పట్టే కుట్టు మీద నుంచి ఈ కుట్టు కనబడకుండా ఇలా ఎర్జ్కి వేసుకోవాలి. ఎందుకంటే ఎర్జ్కి వేయడం వల్ల ముడతలు కూడా రాదు, క్లాత్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఓకేనా? ఇలా ఏది గుంజొద్దు, దేని నిమ్మడొద్దు, కరెక్ట్గా ఎక్కడికైతే మనం పెట్టామో అక్కడికి మనం ఇలా తీసేసుకోవాలి, ఓకేనా? ఇలా ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం. చూడండి, సమానంగా ఇలా ఇలా కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, చూడండి, ఇలా మనం కట్ చేసేసుకోవాలి ఇలా, ఓకేనా? ఇలా కట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇక్కడ డాట్ గుర్తులు పెడతాను నేను. చూడండి, ఈ గుర్తుల ప్రకారమే మనం కటింగ్ అనేది చేసుకోవాలి, మన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఇది మూడు భాగాలు చేసి ఇక్కడికి వచ్చేసి మనం ఇది చూడండి, ఇది మూడు భాగాలు చేసాము, రెండు భాగాలు ఇటు వదిలేసాము, ఒక భాగం ఇటు ఉంచేసి ఇక్కడ కాట్ అనేది పెట్టాము. అయితే ఇది కూడా మూడు భాగాలు, చూడండి, పైన మూడు భాగాలు ఉంటాయి, కింద మూడు భాగాలు పెట్టి ఇక్కడ కాట్ పెట్టేశాము. ఇది రెండింటిని బట్టి మనం సెంటర్ పాయింట్ అనేది తీసుకోవచ్చు, ఓకేనా? దీన్ని ఇది పెద్ద మనకి ఇది ఉండదు, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తుంటారు, ఫస్ట్ ఇది ఈ డాట్ వేసుకుంటారు, తర్వాత ఇది వేస్తారు. అలా వేయడం వల్ల కూడా మనకి ముందు పార్ట్ అనేది తేడా వచ్చేస్తూ ఉంటుంది, అలా వేయొద్దు. మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా, ఇలా సెంటర్కి పెట్టేసుకోవాలి. ఇది చూడండి, ఇంకా మీరు ఏం చేయొద్దు అంటే, చిన్న టిప్ ఇది, కాకపోతే మీకు చాలామందికి అర్థం కాదు. ఇగో ఇలా స్ట్రైట్గా పెట్టేయండి. చూడండి, నేను కాటు పెట్టిన కాడికి ఇది వచ్చేసింది. ఇలా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకి చూడండి ఇక్కడ సమానంగా లేదు, ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉంది కదా, దీన్ని మనం సమానంగా ఇప్పుడు సమానంగా ఇట్లా చేసుకోవాలి. దీన్ని ఇగో ఏలి ఇక్కడ పెట్టేశాను నేను, ఈ ఏలు ఇక్కడ పెట్టేసి దీన్ని ఇగో ఇలా కిందికి అనుకుంటే ఆటోమేటిక్గా డాట్ అనేది ఇగో ఇలా ఉన్న డాట్ ఇగో ఇలా అవుతుంది, ఇగో ఇలా ఉన్న డాట్ ఇగో ఇలా అవుతుంది. ఎందుకంటే మనకి రెండు డాట్లు పర్ఫెక్ట్గా ఇలా సమానంగా ఉండేటానికన్నా కూడా ఇగో ఇలా ఉండడం వల్ల మనకి ముందు భాగం షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అందువల్ల కొంచెం దీన్ని ఇగో ఇలా క్రాస్గా తిప్పేసాను. చూడండి, ఇలా క్రాస్గా తిప్పేసి ఒక 3 ఇంచెస్ పొడవు మీద, 1.5 ఇంచెస్ వెడల్పు మీద నేను ఈ యొక్క డాట్ని వేసేసాను. చూడండి, ఇలా చక్కగా ఈ కుట్టుని వేసాను. ఈ డాట్ కాడ అసలు ముఖ్యమైనది, మనం ఏదైనా మిస్ చేసామనుకోండి ఇక మనకి ఖచ్చితంగా ఏంటంటే బ్లౌజ్ అంతా కూడా చెడిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ స్పేస్ ఏమవుతుందంటే ఇటు జరిగింది, ఇక్కడ స్పేస్ ఏంటంటే తగ్గిపోయింది, ఎటుపోయి కూడా మనకి ఏంటంటే క్రాస్గా ఇగో ఇలా ఉంది. చూడండి,
ఇదిగో ఇలా ఇలా ఉంది కొంచెం. ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఇలా వేస్తారు. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే రెండు ముందు భాగాలు రెండు కూడా ఒక దగ్గరకు వచ్చేసి మనకి స్టిచ్చింగ్ అనేది సెట్ అయినట్టుగా అనిపించదు. అయితే ఇక ఈ దీనికి మనం ఇంకా పర్ఫెక్ట్గా ఇలా నిలబడి ఉండాలి అంటే దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి, ఇలా పట్టేసి ఇక్కడ చూడండి సెకండ్ మనం కరెక్ట్గా ఇలా పట్టేసుకోవాలి. చూడండి ఇలా పట్టేసి ఇక ఒక ఇంచిన్నర మందం దూరం మీద ఇలా మనం పెట్టేసి దీన్ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఏం చేయాలంటే దీన్ని ఇలా అనాలి. చూడండి ఇక్కడ చేయి పెట్టేసి భుజం దగ్గర మనకి ఇలా అంటే చూడండి ఒక డొప్పలాగా మనకి ఇలా ఒక ముడతలాగా వచ్చేస్తుంది. ఇది పర్ఫెక్ట్, దీనికి సపోర్ట్గా ఇదే ఉంటుంది అని ఇదే మనకి దారి చూపిస్తుంది. ఓకేనా? ఈ దారి ప్రకారం మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పట్టేసి ఒక 1.5 inches మీద ఒక కాటు పెట్టి ఇలా మనకు గుర్తు పెట్టేసి సన్నగా ఒక కుట్టి ఇలా వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చూడండి ఇలా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చేసిందో. మనకి డాట్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి. ఇక దీనికి ఎవ్వరూ వంక పెట్టలేరు. ఇది ఏంటి అంటే మనకి పర్ఫెక్ట్గా అసలు నిలబడిపోయింది. చూడండి కోపులాగా మంచిగా చక్కగా మనకి నిలబడిపోయింది. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. ప్రతీది కూడా ఏంటి అంటే మనం కొద్దిగా ఆలోచించాలి, మైండ్ పెట్టాలి. దీని మీద మైండ్ పెడితే పర్ఫెక్ట్గా మనకి ఈజీగా మనకి పని అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మనం మళ్ళీ ఒక సెంటర్కి ఇలా పెట్టేసి దీన్ని ఇస్త్రీ ఫోల్డ్ మనం చేయాలి. ఇస్త్రీ ఫోల్డ్ చేస్తే చక్కగా దీని ఈ యొక్క ఫోల్డ్ అనేది పర్ఫెక్ట్గా ఆపుతూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా బ్లౌజ్ మీరు హైరన్ చేసేటప్పుడు కూడా ఇలా మనం ఫ్రంట్ పార్ట్ ఇలా చేసి మనం చేస్తే ఈ డాట్స్ అనేవి ముడతలు రావు. కొంతమంది ఏం చేస్తారు డాట్స్ మీద పెట్టి రుద్దుతూ ఉంటారు. అలా రుద్దడం వల్ల ముందు పార్ట్ అణిగిపోతుంది, క్రాస్ టు క్రాస్ అతికిపోతాయి. అందువల్ల మనం ఎంతసేపటికి దీన్ని లేపాలంటే ఈ స్ట్రైట్ గీతని ఇస్త్రీతో ఒకసారి ఇలా మడిచేసి మనం చక్కగా మనం కొడితే ఇలా నిలబడుతుంది అనమాట. పర్ఫెక్ట్గా ఇలా నిలబడిపోతుంది. చూసారు కదా ఇలా మనం ఈ యొక్క ఫ్రంట్ పార్ట్లు అనేవి వేసుకోవాలి. ఏమి లేదండి, బ్లౌజ్లో మనకి మొత్తానికి మొత్తం ఫస్ట్ మనకి సెట్ కావాల్సింది ఫ్రంట్ పార్టేనండి. ఈ పార్ట్ కనుక మనకి సెట్ కాలేదనుకోండి ఇక బ్లౌజ్ అంతా మీరు ఎంత కాస్ట్లీ బ్లౌజే కానివ్వండి ఎంత మగ్గం వరకుదే కానివ్వండి ముందు సెట్ కాలేదనుకోండి ఇక ఆ బ్లౌజు చాలామందికి తొడుక్కోబుద్ది కాదు. ఎందుకంటే ఆ బ్లౌజ్ గురించి తెలియని వాళ్ళు ఎలా వేసుకున్నా కూడా ఏమనిపించదు. కానీ ఫస్ట్ నుంచి వేసుకోవడం అలవాటు ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా మనకు ముందు ఫెయిల్ అయిపోయిందంటే వేసుకోరు అనమాట. అదొకటి. మళ్ళీ క్రాస్ బ్లౌజ్ తొడిగే వాళ్ళు కొంచెం ఏజీ వాళ్ళు అంటే మామూలుగా మనకి 28 నుంచి 40 ఎబో వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళే వీళ్ళు ఈ యొక్క అంటే ఇప్పుడు మధ్యలో ఉన్న వయసు వాళ్ళే ఇదొక ఇవాళ క్రాస్ కటింగ్ అనేది తొడుగుతూ ఉంటారనమాట. ఒకవేళ అది ఫెయిల్ చేసామనుకుంటే ఆ బ్లౌజ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. చూసారు కదా ఈరోజు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ గురించి చక్కగా తెలుసుకున్నాము. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే కామెంట్లు అడగడం వల్ల నాకు ఒక ఐడియా వస్తుంది, మీకు కూడా ఆ కామెంట్ మీద నేను ఒక వీడియో తీస్తే మీకు కూడా అదొక క్లియర్ అనేది అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు మీరు కొత్తగా చూసే వాళ్ళు కూడా ఏంటి అంటే ఒకసారి చూడండి మా ఛానల్. చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిది బ్లౌజ్కు సంబంధించిన డ్రెస్కి సంబంధించిన ఏదైనా కూడా మీకు డౌట్లు దొరుకుతాయండి. అన్నీ కూడా క్లుప్తంగా వివరంగా అది చిన్నదైనా కూడా పెద్ద వీడియో అంటే ఒక 10 మినిట్స్ దాకా నేను మీకు సమజాయించుకుంటూ అది వచ్చిన దాకా ఒకసారి తీస్తే మీకు అర్థం కాకపోతే మళ్ళీ రెండోసారి తీసి ఓపిక మీ కామెంట్లకి రిప్లై ఇస్తామండి. చూడండి ఇప్పుడు ఈ సిస్టర్ అడిగారు నాకు ఫ్రంట్ పార్ట్ రావట్లేదని. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను, అయినా కూడా మళ్ళీ మీకు చెప్తాను. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రీతిలో చెప్తాను మీకు అందరికీ. మీరు ఇప్పుడు ఇది చూశారు కదా మళ్ళీ ఇంకొకసారి మీరు ఫ్రంట్ పార్ట్ గురించి చూసినా కూడా మీకు దాంట్లో కొత్త పని అనేది మీకు కనబడుతూనే ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అలాగే కుడుతూ ఉంటాను కాకపోతే కొంచెం మార్పు అనేది తెస్తూ ఉంటాను అనమాట. మీలో మార్పు అనేది చేంజెస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మరిన్ని వీడియోస్ కోసం ఇక మా ఛానల్ చూడండి. ఇక మీరు నచ్చినట్టయితే మీకు మెచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.